మమ్మల్ని దాడి చేయడము, ఆ కర్రకు కారులు కొట్టడము, స్లోగన్స్ ఇవ్వడము, కంప్లీట్గా కార్లను డ్రాప్ చేయడము, కార్లకు అడ్డం పడడము ముందుకు వెళ్తుంటే. కాబట్టి ఈ విధమైన ధోరణి చాలా ఇబ్బందికరమైనటువంటి ధోరణి. ఎయిర్పోర్ట్ దగ్గర మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ చేస్తూ ఈరోజు ఏదైతే ఒక విశాఖ గర్జన అని పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి అని వాళ్ళు ఏదైతే మన జగనన్న ఒక ఆలోచన చేశారో ఆ ఆలోచనలో భాగంగా వాళ్ళు ఖర్చు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు చాలా పెద్ద ఎత్తున వర్షం పడినప్పుడు వర్షాలు లెక్కలేకుండా రావడము ఒక అపూర్వమైన స్పందన రావటము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రజలందరూ కూడా జగనన్నతో ఉన్నారు, జగనన్న ప్రభుత్వం జగనన్నకు మద్దతుగా ఉన్నారని వాళ్ళు గ్రహిస్తాం. అయితే వాళ్ళు ఏంటంటే దీన్ని డైవర్షన్ కావాలి, ఏదో చేయాలి అని చెప్తూ ఈరోజు ఏదైతే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా పూర్తి స్థాయిలో ఈ దాడులకు పాల్పడడం, ఈ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మేము బాధ్యత వహించాలి.